పొద్దున దీనికి మంత్రి గారు సమాధానం చెప్తూ క్లియర్ గా ఐటి రిటర్న్స్ కడుతూ సొంత డబ్బులతోటి కొనుక్కున్న భూమిలో గవర్నమెంట్ భూమి ఒక ఎకరం కూడా లేదని రుజువు చేయగలిగితే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ ఈ భూములన్నీ మంత్రి గారికి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు మీద ముందు రిజిస్ట్రేషన్ చేసుకురు ఓకే ఒక గిరిజన సోదరుడు అతడు అతను ఈ భూములన్నీ కొనుక్కున్నాడు ఫస్ట్ 40 ఎకరాలు 80 ఎకరాలు అన్ని ముందు ఆయన పేరు మీద సేల్ డీడ్స్ అయినాయి ఇవన్నీ కూడా 2016 తర్వాత జరిగిన సేల్ డీడ్స్ ఓకే నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ నవంబర్ 2016 లో చేసింది ఓకే మంత్రి గారు ఎలక్షన్ అఫిడవిట్ 2014 ఉంది 2018 కనబడుతుంది మన ముంగట పబ్లిక్ డాక్యుమెంట్స్ మంత్రి లైఫ్ లు మా ఎమ్మెల్యే లైఫ్ లంతా పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు మీరేమంటున్నారు ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కొనుక్కున్నారు రైట్ ఇప్పుడు ఆ గిరిజన సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడు అతని ఆదాయం ఎంత అతను కొనుక్కున్న వ్యక్తులకి వైట్ మనీ చెల్లించిందా ఎంత చెల్లించిండు చెక్లు ఇప్పుడైతే కొత్తగా పాస్ చేయలేం కదా మనం పాత డేట్లో చెక్లు ఉన్నాయా కొత్తగా పైసలు ముట్టినాయని రసీదు ఉంది అనుకోరి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసిపోతుంది పైసలు 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలే లేదని చెప్తున్నప్పుడు ఏ 70 ఎకరాలు 40 ఎకరాలు 80 ఎకరాలు ఒక గిరిజన బిడ్డ కొనొద్దా అంటే కొనాలి కానీ వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్స్ రేపు ఐటీ అడుగుతుంది ఐటీ కూడా రాస్తాం ఉత్తరం 2 రోజుల తర్వాత ఓకే ఈ ఒక్క చెండూరులో అంటే నదీ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేశారనేటువంటిది మాత్రమే మీ ఆరోపణ నదీ పరివాహక ప్రాంతం ఉంది దాంట్లో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూమి ఉంది అసైన్మెంట్ భూమి ఉంది దాని లోపల ప్రభుత్వ భూమి ఉంది ఇన్ని రకాల భూములు కలిపి ఒకటే కాంపౌండ్ వాల్ కట్టిండ్రు ఇంకా ఆ గిరిజన సోదరుని మీద డాక్యుమెంట్ రిజిస్టర్ అయినప్పుడు వ్యవసాయ శాఖ నుంచి హార్టికల్చర్ శాఖ నుంచి సబ్సిడీలు కూడా అన్ని తీసుకున్నారు తీసుకొని ఆ తర్వాత కొంతకాలానికి వీరి కుటుంబ సభ్యుల పేరు మీదకి ఆ భూముల్ని మార్చుకున్నారు ఆ సబ్సిడీలతోటి ఇప్పుడు అక్కడ వ్యవసాయం కూడా జరుగుతుంది అది కొన్న రోజు సబ్సిడీతోటి వారు ఎవరైతే గిరిజన బిడ్డ ఉన్నారో వారు వ్యవసాయం చేసినప్పుడు అదంతా సబ్సిడీతోటే నడిచింది ఓకే ఇవి ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రులు మీ మీద డిఫమేషన్ కేసులు లేదంటే పరువు నష్టం కేసులు ఇట్లాంటివి వేసి చేయదలుచుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడే వీటికి అన్నిటికీ మానసికంగా సిద్ధపడి చేయాల్సిందే నేను కొట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వంతో ఒక బలమైన సర్కార్ తోటి కొట్లాడుతూ ఉన్నాం కేసులు పోలీస్ స్టేషన్లు జైళ్ళు ఇవేం కొత్త కాదు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ మన దగ్గర ఉన్న తర్వాతనే నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు 2014 అఫిడవిట్ 2018 అఫిడవిట్ వారు ఏ కంపెనీ పేరు మీద అయితే భూమి రిజిస్టర్ అయిందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఓకే ఈ మంత్రి గారు ఎవరైతే గిరిజన బిడ్డ పేరు మీద కొంటూ వస్తున్నాడో ఆ గిరిజన బిడ్డ ఆస్తిపాస్తులు వారి ఇన్కమ్ ట్యాక్స్లు వారి రిటర్న్స్ ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం సతీష్ గారు అంత తొందరపడి మాట్లాడాల్సింది ఏం లేదు అబద్ధాలు చెప్పాల్సింది ఏం లేదు అంటే ఇక్కడ కనబడుతున్న పామాయిల్ తోట అంతా కూడా హార్టికల్చర్ ద్వారా సబ్సిడీ తోటి వచ్చిందంటారు ఇది 110% ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సింది అంత పెద్ద తోట కనబడుతుంది కదా మీకు ఫిజికల్ గా సరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తారు మా జర్నలిస్ట్ మిత్రులు ఊరికి మరి కాంపౌండ్ వాళ్ళు కనబడుతుందా కనబడదా ఎన్ని కిలోమీటర్లు ఉంది కాంపౌండ్ వాళ్ళు ఎంత మంచిగా ఉంది తోట అన్ని కనబడతాయి మీకు ఇక్కడ మట్టి భూమి లేకపోతే ఈ జాగా ఎక్కడ కూడా నది ఉన్నట్టు లేదు కదా ఇప్పుడు అందులో కనబడతలేదు అందుకనే మేము కృష్ణానదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం ఎక్కడుంది ఆ పరివాహక ప్రాంతంలో వీళ్ళు ఎట్లా కబ్జా చేసిర్రు ఏం చేసిర్రు అనేది గూగుల్ నుంచి ఇంకా ఇతరత్ర మ్యాప్లు సంపాదించినాం ఇది కృష్ణానది పరివాహక ప్రాంతం అనుకుంటే ఇప్పుడు దీని లోపల మీరు ఎంత దూరం ఎంక్రోచ్ అయినారు ఎంత కాంపౌండ్ వాళ్ళు కట్టిరు అనేది క్లియర్ కనబడుతుంది కదా అక్కడ ఓకే మీరు ఇవన్నీ నేనేదో తయారు చేసినాయి కాదు కంప్యూటర్ నీళ్ళ చిత్రాలు కావు ఇవి ఇక్కడ మీకు కనబడుతూనే ఉన్నది ఏ సర్వే నెంబర్ ఎంత మనం ఎంత కాంపౌండ్ వాళ్ళు కట్టినాం ఎంత ఎంక్రోచ్ చేసినాం క్రిస్టల్ క్లియర్ కనబడుతూనే ఉంటుంది కదా ఇవన్నీ కూడా వారికి సంబంధించినటువంటి ఫామ్కి సంబంధించింది సో ఇంత కాంపౌండ్ వాళ్ళు ఉందనుకోండి ఇప్పుడు దీని కాంటూర్స్ ఎంత పొడుగు వెడల్పులు ఎంత ఇవన్నీ చూసిన తర్వాతనే మీకు ఎంత విస్తీర్ణం ఉందనేది మనం మాట్లాడతాం రేపు పొద్దున్న రెవెన్యూ అధికారులు అంటే మంత్రికి సంబంధించినటువంటి కబ్జాను మీరు అంటారు కాబట్టి రేపు పొద్దున్న రెవెన్యూ అధికారులు కూడా ఇదంతా తప్పు అని చెప్పి నిరూపించడం కోసం తప్పదు డాక్యుమెంట్స్ తేవాలి కదా పాత బహానీలు తేవాలి కదా 53-54 కాసరబాన్ నుంచి తీసుకురావాలి కదా ఆర్డీఎస్ కోసం భూమి ఎక్వైరీ చేసిన ఫైల్ ఉంటుంది కదా ధరణిలో ఉంటాయి కదా లింక్లు లింక్ డాక్యుమెంట్లు ధరణికి సంబంధించిన ఇక్కడ అప్లోడ్ కావాలి కదా కంప్యూటర్ ఆఫీస్ తహసీల్ ఆఫీసే తగలబడ్డ తర్వాత మీకు అప్లోడ్ ఎట్లయితే డాక్యుమెంట్స్ కావు కదా అదే బేసికల్ ఇక్కడ వస్తుంది 2020